నమస్కారం. ఏ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసి 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. ఆచంట మండలం ఆచంట డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కొత్తగా ఎన్నిక కాబడిన రాష్ట్ర చెట్టు బల్లిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్యతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం ఆచంట మండలం కోడేరు గ్రామంలో 57 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం, సచివాలయం మరియు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మంత్రి రంగనాథరావు శంకుస్థాపన చేశారు. అలాగే చెట్టు బలిజ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నిక కాబడిన గుబ్బల తమ్మయ్య మాట్లాడుతూ తండేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో భాషించారో బీసీలందరికీ కూడా డిక్లరేషన్ పెట్టి ఏలూరులో బీసీ సదస్సు పెట్టి డిక్లరేషన్ ఇచ్చి అధికారంలోకి వస్తే బీసీకి అన్ని వర్గాలపై కూడా కార్పొరేషన్ ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 56 కార్పొరేషన్లో ఇచ్చి సుమారు 2,50,000,000 మంది సుమారుకి కార్పొరేషన్ పరిధిలో తీసుకొచ్చి సుమారు ఇప్పటికే 35,000 కోట్ల రూపాయలు బీసీలకి వివిధ పథకాల ద్వారా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకి చెట్టుపల్లి సామాజిక వర్గం రెండు జిల్లాలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్కువ ఉంటారు. అందులో ఎంతో విద్యావంతులు మన ఒక గెలుపులు కృషి చేయడం జరిగింది. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి కలిసి ఆయన కలిసిన దగ్గర నుంచి అన్న నువ్వు ఉండాలి పార్టీకి కట్టుబడాలని అరుగుతు అమ్మాయి గారిని చెప్తాం. దానిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎవరో చెప్పకుండానే చెట్టుబల్లి కార్పొరేషన్ తమ్మాయి అన్నయ్యకి ఇస్తే బాగుంటుందని ఆయనకి నాకు సుభాష్ చంద్రబోస్ గారు అందరికీ చెప్పి ఆయన చైర్మన్గా డిసైడ్ చేయడం జరిగింది. అలాగే మన నియోజకవర్గానికి కూడా కృష్ణవేణి గారిని పొడిచే పార్టీ ఉన్నప్పటికే సర్పంచ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా పార్టీకి అండగా ఉంది. అలాగే నాకు కూడా ఆవిడ కొంత తోబుట్టులో ఎప్పుడు నా కూడా ఒక కుటుంబం అంతా కూడా నా విరుపు కానీ నేను ఎప్పుడు కూడా నా కుటుంబం అంతా నా గొడవ ఉంటాను. మా చెల్లి కూడా ఈరోజు ఒక డైరెక్టర్గా ఎన్నుకుంటాం. అలాగే మన వేవర్స్ నుంచి కూడా ఎంతో సీనియర్ నాయకుడు బసయ్య గారు
ఆయన కూడా వ్యూవర్ నుంచి కూడా ఆయన్ని సెలెక్ట్ చేయటం, అలాగే మన ప్రాంతంలో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి ముఖ్యంగా మనకి కోడేరు లంక గ్రామం ఉంది. ఆ గ్రామం మనకి కోడేరు పంచాయతీ అయినా కానీ అవతలకి ఈస్కోడ వరకు మొత్తం అక్కడి నుంచి దుర్గ గంగారి దుర్గమ్మని అక్కడ మేము మనం కూడా కనెక్ట్ చేసి ఇంకా ఎక్కువ మంది కూడా ప్రయత్నం చేస్తాం. మళ్ళీ దీంట్లో కూడా దిగులు ఒకటి కాదు. ఈరోజు ముఖ్యంగా అమ్మాయి గారికి ఇస్తే మన అందరికి ఇచ్చినట్టు ఆయన ఆయన రేపు రాబోయే రోజుల్లో ఒక చిట్టుబల్లికి సంఘ కార్పొరేషన్కే కాకుండా పీసీ వర్గాలన్నిటికీ కూడా ఆయన సలహాలు సూచనలు ఇచ్చి మాకు అందరికీ కూడా మేలు చేయడం కోసం ఈరోజు అది ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే అమ్మాయి గారు రిటైర్ అయిన తర్వాత నేనే ఆయన మీరు రావాలి రాజకీయాల్లో ఉండాలి మీరు ఇలాంటి వాళ్ళు మాకు అవసరం అని చెప్పి నేను ఆయన్ని ముందుకు తీసుకొచ్చాను. ఆతంకంలో జాగయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారు 12వ తారీఖున ఈ రాష్ట్రంలో 139 ఎన్నికలను కులాలు ఉంటే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ల యొక్క సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అత్తడి స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదో ఒకటి మంచి చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం జరిగింది. సుదీర్ఘమైనటువంటి 3468 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన వెనుకబడిన తరగతుల యొక్క స్థితిగతుల్ని సాంఘిక ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకుని అధికారంలో రాగానే ఇచ్చిన మాటనే తూచా తప్పకుండా అమలు చేస్తాకే ప్రయత్నించినటువంటి వ్యక్తే కాకుండా దాన్ని నిజ రూపంలో తీసుకొచ్చి ఇవాళ వెనుకబడిన తరగతులకి మేలు చేసినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ప్రత్యేకంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదో నేను ప్రధానంగా ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను అంటే ఆ రోజున రంగనాథరాజు గారే కారణం. ఈరోజు వరకు కూడా 2006లో ఏవైతే భక్తి భావాలు ఉన్నాయో ఆయన అంటే ఇదే రోజు కూడా అదే నాకు. ఎందువల్ల అంటే ఆయన ఒక మాట ఇవ్వడం మాట ఇచ్చాడు అంటే సూచన తప్పకుండా అమలు చేస్తారా. ఆ రోజున నా గురించి జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలి అని నా గురించి చేశారంటే ఇద్దరు వ్యక్తులు, ఒకటి రంగనాథరాజు గారు, రెండు జోగయ్య గారు. ఆ రోజున ఇంత ప్రయత్నం చేశారు కానీ ఎందువల్ల రాలేదో జిల్లా పరిషత్ అన్నది మీ అందరికి కూడా తెలుసున్నటువంటిదే. ఏదేమైనా ఒక పార్టీలో మనం ఉన్నామంటే ఆ పార్టీ తనతో సమానం. కాబట్టి పార్టీ సిద్ధాంతాన్ని పార్టీని పార్టీ అధినాయకత్వాన్ని తప్పనిసరిగా మనం అంతా కూడా గౌరవించాలి. అందువలన నేను మీ అందరినీ కోరేది ఏమిటంటే చెట్టువల్సి సామాజిక వర్గం అనాది కాలం నుంచి కూడా ఏదో కులవృత్తిని నమ్ముకుని వచ్చారు. కాబట్టి విద్యాలయాల్లోనే దేశ నిర్మాణం ఉంది కానీ రోడ్ల మీద లేదు. అలాంటి విద్యకి ప్రాధాన్యత ఇచ్చి ఈ వెనుకబడిన జాతుల ముందుకు తీసుకొచ్చే వీళ్ళందరినీ పిల్లల్ని చదివించడమే కాకుండా అనేక మంది సోదరిమణులు ఈ రోజున కూలి పనులకు వెళ్ళి ఇదంతా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ అర్థం చేసుకుంటూ ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీతి నిజాయితీతో ప్రిన్సిపల్గా ఏ విధంగా పనిచేశాను ఆ విధంగానే డే ఇన్ డే అవుట్ కష్టపడతాను. ఒకే ఒక్కటి ఏమిటంటే కోవిడ్ ఉంది, కోవిడ్ వెళ్ళిపోతే వయసుతో నిమిత్తం లేదు, నేను శక్తివంతం లేకుండా కష్టపడి నాకు మంత్రివర్యులు కల్పించినటువంటి సదవకాశానికి మంచి తీసుకొస్తానని ఏ విధంగానూ తెలియజేయకుండా మరి ముందుకెళ్తానని అన్నిళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా ఆయన ఈ అవకాశం నాకు కల్పించారు. మొట్టమొదటిసారిగా రిటైర్డ్ అయిన 14 సంవత్సరాల తర్వాత ప్రజలకి సేవ చేసే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, రంగనాథరాజు గారికి, కారుమూరి నాగేశ్వరరావు గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, ఇతర మంత్రులకి అందరికీ, ప్రత్యేక ముఖ్యంగా పెద్దలు పూర్తులైనటువంటి శ్రీ బోస్ గారికి, మరి మన వెనుకబడిన తరగతి శాఖ మార్చులైనటువంటి